नमस्ते वेलकम टू टीएक्सटीवी नेनु सिंधु ई रोजु मनतो पाटु स्टूडियोलो न्यूमरोलॉजी श्रवंति गारु उन्नारु असलु श्रावण मासमैते मोदलवुतुंदी पूजा विधानम एंटी असलु ए देवुनि पूजिंचाली असलु एलांटि पद्धतुलु पाटिंचाली अनेदैते तेलुसुकुंदाम नमस्ते अम्मे नमस्ते सिंधु शुभप्रदंगा शुक्रवारं रोजे श्रावण मासं स्टार्ट अवुतुंदी असलु श्रावण शुक्रवारं अंटे एंटी असलु विशिष्टत एंटी मल्ली चूस्ते वेंकटेश्वर स्वामिनि मनं पूजिस्तू उंटामु असलु वेंकटेश्वर स्वामिनि एला पूजिंचाली ఇప్పుడు శ్రావణ మాసంలో వచ్చే రోజులన్నీ చెప్పాను కదా సోమవారం మంచిది మంగళవారం మంచిది మంగళవారం ఏమో గౌరీ స్వరూపంగా విరాజిస్తున్న అమ్మవారు మనం పూజ చేసుకుంటాం కొంతమంది నోములు కూడా నోస్తారన్నమాట మంగళ గౌరీ నోములు అని చెప్పి అలాగే సౌభాగ్యాన్ని కలిగించే మాసంగా మనం పెంపొందించే మాసంగా ఈ మాసం గురించి మనం చెప్పుకోవచ్చు అన్నమాట మీరు అలానే వాతావరణ పరంగా కూడా ప్రకృతి పరంగా కూడా చూస్తే బాగా వేడి విపరీతమైన ఎండలు అవన్నీ అనుభవించి తర్వాత ఆషాఢ మాసంలో ఎండా వర్షం అట్లా మారుతూ ఉన్న దాంట్లోకి పూర్తిగా వర్షాకాలం అనేది శ్రావణ మాసం నుంచి మనం చూడొచ్చు అన్నమాట సో ఆ మళ్ళీ ప్రకృతి అంత వేడివి నుంచి చల్లదనానికి మారి కొత్త కళ సంతరించుకునే మాసం ఈ శ్రావణ మాసం అలానే మన జీవితాల్లో కూడా కొత్త కళ సంతరించుకునేటట్టుగా ప్రకృతి స్వరూపమే అమ్మవారు కాబట్టి ప్రకృతి అమ్మ కాబట్టి ఆ అమ్మవారికి ఎక్కువగా పూజలు చేసే మాసంగా ఇది విరాజిల్లుతోంది అని మనం చెప్పుకోవచ్చు అట్లా శుక్రవారం నాడు అమ్మవారిని ఎంత ఇష్టంగా మీరు పూజిస్తే అంత మంచిది మంగళవారం నాడు అమ్మవారివి 32 నామాలు ఉంటాయి దుర్గా అమ్మవారికి ఒకవేళ ఎవరైనా మంగళగౌరి నోములు లేకపోతే అయ్యో మాకు లేదని మీరు ఏం బాధపడాల్సిన అవసరం లేదు మంగళవారం నాడు నోములు అయిపోయిన వాళ్ళు కూడా ఉంటారు 5 సంవత్సరాలు అయిపోయిన వాళ్ళు ఆ మంగళవారం నాడు దుర్గా అమ్మవారివి 32 నామాలు పూజిస్తూ చదువుతూ ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పువ్వు పెట్టుకోండి లేదు అలా కాదు మా దగ్గర పువ్వులు కొంచెమే ఉన్నాయి అనుకుంటే కనుక ఒక పువ్వు అమ్మవారి దగ్గర పెట్టి ఒక పువ్వు పట్టుకోండి ఆ 32 నామాలు చదివిన తర్వాత చదివే ముందు మీ కోరికను విన్నవించుకొని అమ్మవారికి ఆ 32 నామాలు చదివి ఏదైనా నైవేద్యం పెట్టండి నిమ్మకాయ పులిహార కానీ చింతపండు పులిహార కానీ మీ ఇష్టం మంగళవారం నాడు నైవేద్యంగా పెట్టండి తప్పకుండా పని అవుతుందన్నమాట ఇది మనం తెలుసుకోవచ్చు శనివారం నాడు తప్పకుండా శ్రావణ మాసము శ్రవణ నక్షత్రం పేరు మీద వచ్చింది కాబట్టి పిండి దీపం పెట్టండి వెంకటేశ్వర స్వామికి బాగా కలిసి వస్తుంది ఆ పిండి దీపం ఎలా పెట్టాలి అని అంటే స్వామివారి నామం ఒకటి ఎర్ర కుంకుమతో పెట్టి ఈ యూ ఆకారంలో మనం స్వామికి నామం ఉంటుంది కదా అదేమో పసుపుతో పెట్టాలి పిండి దీపంలో ఆవు నేతతో 7 ఒత్తులు వేసి పెట్టాలన్నమాట స్వామికి ఆవు నేతతో 7 ఒత్తులు ఇలా ముంచేసుకొని ఆ పిండి దీపంలో వేసి దీపం మధ్యలో నిలబడాలి ఇట్లా సైడ్కి పక్కకు వచ్చి ఉండడము సైడ్కి వంగిపోవడము కాకుండా చక్కగా ఆవు నేతిలో ఇలా ముంచి ఇలా తిప్పి పెట్టారనుకోండి నిటారుగా వెలుగుతుంది నేనైతే ఆ దీపం ఒత్తుకి కొంచెం అత్తరు పన్నీరు అదేంటి జవ్వాజి ఇంకా ఈ సుగంధ ద్రవ్యాలు అన్నమాట కర్పూరము అన్నీ వేసి అప్పుడు దీపం వెలిగిస్తానన్నమాట అలాగే స్వామివారికి ఏదైనా అమ్మవారికి కానీ స్వామివారికి కానీ ఏదైనా అర్చన చేసుకునేటప్పుడు కంపల్సరీ జవ్వాజి పౌడర్ తీసుకొచ్చి కొంచెం కుంకుమలో కలుపుకోవడం జరుగుతుంది అంటే సువాసన అనేది ఎక్కడైతే ఉంటుందో పాజిటివ్ ఎనర్జీ కూడా అక్కడే ఉంటుంది మీరు చూడండి ఎప్పుడన్నా మంచి సువాసన న్యాచురల్గా అంటే ఎక్కడి నుంచైనా మీకు వర్షం పడేటప్పుడు మట్టి వాసన కావచ్చు మల్లెపూల వాసన కావచ్చు గులాబీలు బాగా మనకి సెంటు గులాబీలు అనే పూలు దొరుకుతాయి ఆ పూల దగ్గరికి వెళ్ళినప్పుడు చూడండి మీకు మనసు ఎంత ఆహ్లాదకరంగా అయిపోతుందంటే చాలా నిర్మలంగా ఉంటుందన్నమాట అలాంటి సువాసన ఉన్న చోటు తప్పకుండా పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది అమ్మవారు ఉంటే పాజిటివ్ ఎనర్జీ ఉన్నట్టే పాజిటివ్ ఎనర్జీ ఉంటే అమ్మవారు ఉన్నట్టే సో అలాంటి సుగంధ ద్రవ్యాలు యూజ్ చేయడానికి ట్రై చేయండి ఎందులో అయినా కూడా మా ప్రసాదాల్లోనే వాటిల్లో కానీ ఈ తినే కర్పూరం కూడా దొరుకుతుంది మనకి అది కొంచెం అలవాటు ఉన్నా లేకపోయినా కొద్దిగా వేయడం స్టార్ట్ చేయండి ఎక్కడైతే మనకి ఆ సువాసన అనేది ఉంటుందో ఆ పాజిటివ్ ఎనర్జీ అనేది మనకు వస్తుందన్నమాట సో ఇలాంటివి మనం చేసుకోవచ్చు ధూపదీప నైవేద్యాలు అమ్మవారికి ఎక్కువగా ఇచ్చి అమ్మవారి ఆశీస్సులు మనందరికీ లభించాలని నేను కోరుకుంటున్నాను